బృంద వెబ్ సిరీస్ రివ్యూ. త్రిష వెబ్ సిరీస్లోకి డెబ్యూటెంట్గా ఎంట్రీ ఇచ్చిన థ్రిల్లర్ వెబ్ సిరీసే ఈ బృంద. ఈచ్ ఎపిసోడ్ 30 to 40 minutes ఎయిట్ ఎపిసోడ్స్ ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే బాగుంది, కానీ కొందరి మనోభావాలు దెబ్బతింటాయి. ఆ మనోభావాలు ఎవరివి, ఎందుకు ఈ వెబ్ సిరీస్ చూడాలి, పేరెంట్స్తో చూడొచ్చా లేదా అనేది ముందు చూద్దాం. సో చూసే ముందు స్టోరీ విషయానికి వస్తే, ఒక చెరువులో ఒక డెడ్ బాడీ దొరుకుద్ది. ఆ కేసుని ఇన్వెస్ట్ చేయడానికి త్రిష వస్తుంది. స్టోరీ స్టార్ట్ ఇలా అవుద్ది, బట్ స్టోరీలో చాలా డీప్గా వెళ్తారు. రిలీజియన్స్ గురించి, మూఢనమ్మకాల గురించి, ఫ్రెండ్షిప్ బాండ్ గురించి, ఫ్యామిలీస్ బాండ్ గురించి. అండ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది రియలిస్టిక్గా ఎలా ఉంటుంది, ఇలానే ఉంటుందేమో అనేలా స్టోరీని డీల్ చేశారు. చాలా వాడి ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, ఎవ్రీ లీడ్ యాక్టర్ టాప్ నాచ్గా యాక్ట్ చేశారు. అండ్ నాన్ లీడర్ స్క్రీన్పై అయితే ఫ్లాష్ బ్యాక్ అండ్ ప్రజెంట్ దాని గురించి చెప్పడం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంచడానికి చాలా ఉపయోగపడింది. అండ్ ఆ ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ ఆ మూఢనమ్మకాల్ని డీల్ చేసే విధానం ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా డీల్ చేశారని చెప్పాలి. అండ్ ఆ స్టోరీ బిల్డింగ్ అండ్ ఆ ట్విస్ట్ రివీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. సో మైనస్ విషయానికి వస్తే, అక్కడ ఒక అయ్యప్ప స్వామి జ్యోతి లాగా, సో దీంట్లో కూడా ఒక జ్యోతి ఉంటుంది. సో ఆ జ్యోతికి ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యింది అనిపిస్తుంది. సో ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు అందరు నమ్మడానికి అని చెప్పేసి అనిపిస్తుంది. సో క్లియర్ కట్ అది ఒకటి తప్పిస్తే నోటిసబుల్ మైనస్ అయితే ఏమీ లేవు. అవ్వడానికి ఒక ఇన్వెస్టిగేషన్ మూవీ స్టోరీ అయినా కూడా దీంట్లో నమ్మకాలు అండ్ మూఢనమ్మకాల గురించి మనల్ని క్వశ్చన్ చేసేలా ఉంటుంది అన్నమాట. సో ఎండ్ అయిపోయేసరికి ఎండింగ్ క్లైమాక్స్ సీన్ అవన్నీ చూస్తూ ఉంటే మనల్ని మనకే దేవుడు ఈ మూఢనమ్మకాలు ఏవైతే నమ్ముతామో దాన్ని క్వశ్చన్ చేసేలా ఉంటాయి. సో అవి డీప్గా నమ్మే వాళ్ళని కొంచెం మనసుకి దెబ్బ తగిలించేలా ఉంటుంది మా అన్నమాట ఈ వెబ్ సిరీస్ అయితే. సో అంతే. అండ్ మీకు కనుక ఈ సుజేల్ వెట్టెక్స్ అనే వెబ్ సిరీస్ తమిళ్లో వచ్చింది, చాలా పెద్ద హిట్, సో అది చూసుంటే కనుక సో అలాంటి ఒక వెర్షనే ఇదన్నమాట. సో చూడండి, ఒకవేళ చూడలేదు అంటే ఇది చూసాక అది చూడండి. సో పేరెంట్స్ చూడొచ్చా అంటే, సో బ్రూటల్ డెడ్ బాడీ షోయింగ్ సీన్స్ ఏవైతే ఉంటాయో, చాలా డెడ్ బాడీస్ అయితే బ్రూటల్గా ఉంటాయి. సో ఆ డెడ్ బాడీ వచ్చిన సీన్స్ అనేది స్కిప్ చేయండి. అండ్ ఒక్క కాడ మన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కొంచెం ఎక్స్పోజింగ్ చేసే సీన్ ఉంటుంది, అదొకటి స్కిప్ చేసేయండి. ఇది అంతకన్నా మించి ఇంకేం లేదు, ఏ అదర్ సీన్స్ అయితే ఏం లేవు, హాయిగా చూడొచ్చు. అండ్ నా పర్సనల్ రేటింగ్ వచ్చేసి 9/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. సో దట్స్ గైస్, ఈ వీడియో కమెంట్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సా పీడియా. బాయ్ బాయ్, పోతున్నా.